Hi students, how are you all? Welcome to Physics in Telugu. నా పేరు వివేక్. ఈ రోజు మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం నాన్న. అదేంటంటే రివిజన్ ఏ విధంగా చేయాలి అన్న విషయం పైన. ఓకే రైట్. సో రివిజన్ చేసే కంటే ముందు మీరేం చేయాలంటే చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే పెన్ను బుక్ తీసుకొని రెడీ ఉండండి. ఓకే రైట్. సో క్లాస్ లో ఏదైతే సార్ ఓకే నా క్లాస్ గానీ వేరే క్లాస్ గానీ ఎక్కడన్నా గానీ ఓకే క్లాస్ లో ఏదైతే సార్ న్యూమరికల్స్ ఇచ్చిండ్రో ఓకే అది మెయిన్ చేయితోటి రాయాలి నాన్న, గుర్తు పెట్టుకోండి. ఓకే సార్ నేను జస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటా వెళ్ళిపోతాను సార్ అంటే తప్పు నాన్న, అది రివిజన్ అన్నారు దాన్ని. ఓకే రైట్. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత రివిజన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను నేను. ఓకే ఇప్పుడు మన ఛానల్లో ఉన్న మీరు వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఓకే, ఏదో ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుందాం. ఓకే మోషన్ వన్ డి నే అనుకుందాం. మోషన్ వన్ డి లో నేను ఏదైతే టాపిక్ పేరు రాస్తున్నానో ఓకే, ఏదైతే న్యూమరికల్స్ రాస్తున్నానో ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు రాసుకోవాలి ఫస్ట్ అది. ఓకే రాసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ అయిపోగానే ఓకే మీరు మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఆ న్యూమరికల్ వేరే బుక్ లో అంటే ప్రాక్టీస్ లాగా చేయాలన్నమాట. ఓకేనా రైట్. అది అయిన తర్వాత ఇంకొకసారి చేయాలి నాన్న, అంటే 2 times మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఇచ్చిన న్యూమెరికల్స్ చేయండి ఓకే, నేను ఇచ్చిన న్యూమెరికల్స్ 2 times చేయండి ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే బుక్ రిఫర్ చేస్తున్నారో ఓకే ఆ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కొన్ని న్యూమెరికల్ మీరు ట్రై చేయండి ఓకే. ఒక 50 or 100 questions ట్రై చేసిండ్రు అని చెప్పేసి అనుకుందాం. ఓకే ఆ 100 వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ 100 questions ఆ చేసిన క్వశ్చన్ మళ్ళీ చేయండి, నో ప్రాబ్లం, చేసినవి మళ్ళీ చేయండి. ఎందుకు అని అంటే మీకు నీట్ లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం అక్కడ అన్న విషయము మంచిగా డీటెయిల్ గా అనలైజ్ అయిపోతుంది అన్న మీ బ్రెయిన్ లో. ఓకే రైట్. ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్ మీరు 2 times ప్రాక్టీస్ చేస్తున్నారు అవునా, మీ అంతట మీరు ఒక 2 times ప్రాక్టీస్ చేస్తున్నారు అవునా, అంటే 4 times ప్రాక్టీస్ అయిపోయింది. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక బ్రెయిన్ లో అనలైజ్ అయిపోతుంది ఆ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తున్నాయి, మనము ఎక్కడ ఏ స్టెప్ వేయాలన్న విషయం బ్రెయిన్ లో క్లిక్ అయిపోతుంది వెంటనే. ఓకే అది అయిన తర్వాత ఓకే రైట్. సో ఏ ఫార్మాకు ఓకే నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ ట్రిక్స్ ఉంటాయి ఓకే ఎక్కడెక్కడ ఏ ఫార్ములా ఉన్నది అన్న బుక్ అనేది మీరు సపరేట్ పెట్టండి నాన్న. ఓకే ఆ బుక్ లో ఏం రాస్తారో ఫార్ములాస్ ట్రిక్స్ మాత్రమే రాసుకోవాలి. ఓకే ఆ ఫార్ములా పక్కకు రాసుకోండి, ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి, ఈ ఫార్ములా ఈ సిచ్యువేషన్ లో మనం యూజ్ చేస్తాము ఓకే, ఈ ట్రిక్ ఈ కేసు లో మనం యూజ్ చేస్తాము ఓకే. ఆల్రెడీ 4 times మీరు న్యూమెరికల్స్ అనేటివి ప్రాక్టీస్ చేసిండ్రు కాబట్టి ఆ ట్రిక్స్ జస్ట్ ఫార్ములా రాస్తే కూడా మీ బ్రెయిన్ లో అరే అవును ఈ క్వశ్చన్ ఇట్లా వచ్చింది అప్పుడు మనం ఇది యూజ్ చేస్తాము అన్నది డైరెక్ట్ క్లిక్ అయిపోతుంది నాన్న మీకు. ఓకే ప్రాక్టీస్ ఏం చెయ్యకుండా జస్ట్ ఫార్ములాస్ లెర్న్ చేస్తే ఆ ఫార్ములాస్ ఎట్లా అప్లై చేయాలో మీకు తెలియదు, ఏ కేసులో అప్లై చేయాలో తెలియదు. ఎందుకు న్యూమరికల్ ప్రాక్టీస్ చేస్తలేరు కాబట్టి మీరు. ఓకేనా బిడ్డ రైట్. అంటే మీరు టోటల్ గా 4 times ప్రాక్టీస్ చేయాలి ఒక చాప్టర్ కి, 4 times మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఫార్ములాస్ మొత్తం రాసుకున్నారా రైట్ బిడ్డ, అవి మీరు బై హార్ట్ చేయాలి. ఓకే బై హార్ట్ అంటే ఆ ఫార్ములాస్ ఉన్నాయా రైట్, ఆ ఫార్ములాస్ మళ్ళీ పేపర్ పైన ఓకే ఒక చాప్టర్ కి ఒక 50 formulas వచ్చినాయి అనుకోండి ఓకే లర్న్ చేయండి. లర్న్ చేసిన తర్వాత కంపల్సరీ మీరు పేపర్ పైన రాయాలన్నా ఓకే ఆ 50 formulas అది ఆర్డర్ ఏ ఆర్డర్ లో 3rd formula ఏది 4th formula ఏంది అవి మీకు గుర్తుండాలి ఇట్లా ఓకే. ఎట్లా అంటే ఇక ఫోటో తీసినట్టే ఓకే, ఒక ఫోటో తీస్తే మొత్తము ఆ స్క్రీన్ పైన అన్ని సీన్ ఎట్లయితే కవర్ అయితాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ 50 questions ఆర్డర్ కూడా మీకు గుర్తుండాలి నాన్న. ఓకే జబర్దస్త్ అండ్ జబర్దస్త్ రివిజన్ అవుతుంది మీకు. ఓకే రైట్. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏ క్వశ్చన్స్ కి ఎట్లా చేయాలన్న విషయం అనలైజ్ అయిపోయింది, ఇంకా ఫార్ములా కూడా లెర్న్ చేసిండ్రు, ఆ ఆర్డర్ కూడా మీకు ఎక్కడ 59th ఓకే 49th ఫార్ములా ఏంటి అని అనగానే ఫట్ అని ఇదే ఉన్నది అని చెప్పేసి అట్లా క్లిక్ కావాలి నాన్న. ఓకే రైట్. చాప్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి జస్ట్ గో త్రూ అన్నమాట ఓకే పాత చాప్టర్ లో మనం ఏ క్వశ్చన్ చేసినాము ఏ టాపిక్స్ ఉన్నాయి
ఫార్ములాస్ ఏ ఉన్నాయి ఓకే అది చూసుకొని ఓకే కొత్త చాప్టర్ లో ఫస్ట్ వీడియో ఉంది ఆ ఫస్ట్ వీడియో కూడా ప్రాక్టీస్ చేయండి దాంతో పాటు పాత చాప్టర్ కూడా మొత్తం ప్రాక్టీస్ చేయాలి ఓకే రైట్ బిడ్డా సెకండ్ వీడియో చూసేటప్పుడు కూడా ఓకే ప్రీవియస్ ది ఫస్ట్ చాప్టర్ ది మొత్తం ఫార్ములా చూసుకోండి ఓకే జస్ట్ ఎట్లీస్ట్ టైం తగ్గకుండా ఫార్ములాస్ అన్న చూసుకోండి ఓకే ఆల్రెడీ లర్న్ ఏ ఉన్నాయి పెద్ద ప్రాబ్లం లేదు ఓకే ఫార్ములాస్ చూసుకుంటే మీకు న్యూమరికల్ ఎట్లా వెళ్ళాలో ఆల్రెడీ ఆటోమేటిక్ తెలిసిపోతుంది అన్న మీకే ఐడియా వచ్చేస్తుంది ఓకేనా నేను చెప్పి కూడా అవసరం లేదు కానీ మెయిన్ మాత్రం ఇక్కడ ఫోకసింగ్ ఏంటి ఫార్ములాస్ పైన పెట్టాలి ఓకే ఫార్ములాస్ మొత్తం చూసుకోండి ఓకే సెకండ్ చాప్టర్ యొక్క ఫస్ట్ వీడియో ఓకే దానిలో న్యూమరికల్ ఏదైతే చేసినారో ఓకే అది మళ్ళీ రెండు సార్లు చేసి ఓకే రైట్ రెండు సార్లు రివిజన్ చేసి ఓకే రైట్ అదైతే అట్లనే ఉంచుకోండి ఓకే దానికి సంబంధించిన ఫార్ములాస్ మాత్రం రాసుకోండి పక్కకు పేపర్ లో ఓకే రైట్ బిడ్డా ఇప్పుడు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వీడియోలోకి ఎంటర్ అవుతారు కదా ఆ వీడియో అదే రోజు కవర్ చేయండి అదే రోజు అయిపోవాలి ఇంకా ప్రీవియస్ వీడియో ఏదైతే న్యూమరికల్ చేస్తున్నారో మళ్ళీ చూసుకోండి అది ఓకే రైట్ బిడ్డా సో ఈ విధంగా మీరు చేసుకుంటే ఒక క్లాస్ కి నాలుగు క్లాస్ ఒక చాప్టర్ కి నాలుగు క్లాసులు ఉన్నాయని చెప్పేసి అనుకుందాం ఓకే మీరు ఫస్ట్ క్లాస్ అయిపోయిందానే ఓకే ఏం చేస్తారు ప్రాక్టీస్ చేస్తారు మొత్తం రెండు సార్లు ఓకే రైట్ ఆ టాపిక్ కి సంబంధించిన ఎన్నో కొన్ని క్వశ్చన్లు ఒక పదో ఇరవయో ముప్పైవో ఓకే మీ ఇష్టం ఇక ఓకే ఆ ముప్పై క్వశ్చన్లు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అండ్ మొత్తానికి మీకు ఆ టాపిక్ పైన మొత్తం ఐడియా రావాలన్నమాట ఓకే రైట్ బెటర్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెక్చర్ లోకి ఎంటర్ అయినారు ఓకే ఎంటర్ అయ్యేటప్పుడు పాత కూడా చూసుకోవాలి ఓకే ఫస్ట్ చాప్టర్ యొక్క ఫార్ములా చూసుకోండి ఓకే సెకండ్ చాప్టర్ యొక్క ఫస్ట్ లెక్చర్ చూసిరు కదా దానిలో ఫార్ములాస్ ఏమున్నాయి న్యూమరికల్ ఎట్లా చేసేది అన్న విషయం ఓకే ఎంతనా 10 నిమిషాల్లో అయిపోతుంది 10-15 నిమిషాల్లో ఎక్కువ పట్టది ఎందుకంటే ఆల్రెడీ 4 సార్లు చేసినారు కాబట్టి ఫార్ములా కూడా లర్న్ చేసిండ్రు కాబట్టి 10-15 నిమిషాల కంటే ఎక్కువ పట్టది ఓకే కానీ ఆ టైం ఇవ్వాలి దానికి ఓకే రైట్ బిడ్డా సో అది ఇచ్చిన తర్వాత సెకండ్ క్లాస్ చేయండి ఓకే రైట్ సో ఇది రెండు సార్లు రివిజన్ చేస్తారు ప్రాక్టీస్ చేస్తారు మీరు అవునా దానికి సంబంధించిన ఒక 20 క్వశ్చన్లు సాల్వ్ చేసుకోండి మీ అంతటా మీరే ఓకే రైట్ టోటల్ 4 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి ఓకే ఇప్పుడు థర్డ్ క్లాస్ చూసేటప్పుడు ఓకే ఫస్ట్ చాప్టర్ యొక్క ఫార్ములాస్ ఓకే ఈ రెండు జస్ట్ గో త్రూ చేయండి ఓకే న్యూమరిక్ ఎట్లా చేస్తున్నాము ఏంటి దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏమేమి వచ్చినాయి అది కూడా చూసుకోండి ఓకే రైట్ ఇది ఎంత పడుతుంది మొత్తం చూసుకోవడానికి మళ్ళీ 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టది ఓకే ఈ ఫార్ములాస్ వచ్చినాయి సార్ ఓకే రైట్ ఇది ఆల్రెడీ చేసింది కాబట్టి గుర్తే ఉంటది ఓకే నెక్స్ట్ క్లాస్ కి పోయేటప్పుడు ఇది ఏ రోజు అయితే ఉన్నదో థర్డ్ క్లాస్ అదే రోజు కంప్లీట్ చేసేసుకోండి ఓకే రైట్ బెటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ పోతారు కదా నెక్స్ట్ క్లాస్ పోయేటప్పుడు మళ్ళీ ఫార్ములా చూసుకోండి ఫస్ట్ చాప్టర్ యొక్క ఫార్ములాస్ ఓకే ఈ 3 క్లాసెస్ యొక్క న్యూమరికల్స్ ఇంకా ఫార్ములాస్ ఓకేనా రైట్ బెటర్ సో నెక్స్ట్ ఇది మొత్తం కంప్లీట్ అవడానికి ఒక 15-20 నిమిషాలు మాక్సిమం ఓకే ఫట్ 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 అన్ని గుర్తొస్తాయి నాన్న ఏ వాల్యూ ఇక్కడ పెట్టినాము ఏం పెట్టినాము ఏ ఫార్ములా యూజ్ చేసినాం క్వశ్చన్ కూడా గానే మీ బ్రెయిన్ లో తిరిగిపోతుంది ఆన్సర్ మొత్తం స్క్రీన్ పైన కనిపించినట్టు కనిపిస్తుంది ఓకే రైట్ బిడ్డా సో 4th క్లాస్ కాబట్టి ఆ 4th క్లాస్ కి సంబంధించినవి నేను ఇచ్చిన క్వశ్చన్లు 2 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నారు మీ సొంతంగా ఒక 20 క్వశ్చన్లు మీరు అంటే 4 సార్లు ప్రాక్టీస్ అయిపోతున్నది ఓకే దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏదైతే ఉంటాయో అవి రాసుకుంటారు ఓకే చాప్టర్ మొత్తం అయిపోయినా రైట్ సో 4 క్లాసులు అయితే అయిపోయినాయి దీనికి సంబంధించిన మళ్ళీ ఫార్ములాస్ రాసుకుంటారు అవునా ఆల్రెడీ అన్ని యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఫార్ములాస్ అయితే వచ్చేసినాయి కదా రైట్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అయిపోయింది సెకండ్ చాప్టర్ అయిపోయింది సెకండ్ చాప్టర్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని రాసుకున్నారు కదా థర్డ్ చాప్టర్ లో మళ్ళీ 5 క్లాసులు ఉన్నాయని చెప్పేసి అనుకుందాం ఓకే ఫస్ట్ చాప్టర్ యొక్క ఫార్ములాస్ సెకండ్ చాప్టర్ యొక్క ఫార్ములాస్ ఓకే థర్డ్ చాప్టర్ యొక్క ఫస్ట్ వీడియో ఓకే మళ్ళీ క్లాసెస్ వింటున్నారు రాసుకుంటున్నారు ఓకే ప్రాక్టీస్ అంటే ఏంటి నానా రాయడమే గుర్తు పెట్టుకోండి రాయడమే ఓకే రైట్ బెట ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ మళ్ళీ ఫార్ములాస్ లెర్న్ చేయాలి ఓకే ఎందుకంటే ఈ ఫార్ములాస్ లెర్న్ చేయడం వల్ల ఈ ఫార్ములాస్ ముందు ముందు మీకు యూజ్ అవుతూ ఉంటాను నాన్న ఓకే ఎందుకంటే ఒకదానికి ఒక చాప్టర్ కి రిలేటెడ్ అయి ఉంటాయి అందుకోసం అంటున్నా అంటే ఇక్కడ నుంచి మీకు రివిజన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఓకే ఫస్ట్ చాప్టర్ అయిపోయింది సెకండ్ చాప్టర్ అయిపోయింది థర్డ్ చాప్టర్ అయిపోయింది ఓకే ఇదే మోడల్ లో చేసుకుంటా వెళ్ళండి ఏ రోజు వీడియో ఆ రోజే క్లోజ్ చేసేసేయండి ఓకే రైట్ బడా మొత్తానికి 4 సార్లు అయిపోవాలన్నమాట ప్రాక్టీస్ మాత్రం ఓకే ఒకటే క్లాస్ చూడండి ఆ క్లాస్ కి సంబంధించిన నేను ఇచ్చిన నోట్స్ ఓకే నేను ఇచ్చిన న్యూమరికల్స్ 2 సార్లు ఓకే మీరు లెక్కుకొని ఓకే ఏదో ఒకటి టాపిక్ ఉంటుంది కదా
సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనుకుందాం, ఓకే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ చేస్తున్నారు అనుకుందాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ లో ఒక మీరు చేసిన ఒక 20 క్వశ్చన్లు, ఓకే మన క్లాస్ లో ఎన్నో కొన్ని క్వశ్చన్లు ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ అది చాలు ఆ రోజుకి అయితే క్లోజ్, ఓకే మీకు అప్పటికి మీకు ఐడియా వచ్చేస్తుంది ఏం చేస్తున్నాం అన్న విషయం, ఓకేనా బేటా? రైట్. సో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి థర్డ్ చాప్టర్ కూడా అట్లానే చేయండి. ఓకే థర్డ్ చాప్టర్ మళ్ళీ డైలీ 3 చాప్టర్ల యొక్క ఫార్ములాస్ ఎప్పుడు కూడా గుర్తు ఉంటాయి అవునా? రైట్. సో ఎంత టైం ఇవ్యాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి మీరు 3 అవర్స్ ఇవ్వాలి అన్న, ఖచ్చితంగా 3 అవర్స్ ఇవ్వాలి. ఓకే మీరు క్లాస్ చూడడానికి ఆల్రెడీ మీరు క్లాస్ అందరు చూసే ఉంటారు కదా. రైట్. సో అన్ని కూడా నోట్స్ అయితే రాసుకున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నా, సరే చూడకుండా గానీ ఫస్ట్ టైం అయినా గానీ. ఓకే రైట్. సో ఏం చేస్తారంటే మీరు ఈ 3 గంటలలో ఓకే ఇది మొత్తం కవర్ చేయాలన్నమాట. ఓకే రైట్. 3 గంటల కంటే ఎక్కువ అవుతున్నారు సార్ అంటే ఏం కాదు, నేర్చుకుంటున్నారు కాబట్టి కూర్చోండి. ఓకే మెల్లమెల్లగా నేర్చుకొని మీరు 3 గంటల్లో ఎట్లా టార్గెట్ పెట్టేసుకొని 3 గంటల్లో క్లోజ్ చేసేస్తారు. ఓకే ఖచ్చితంగా ఫిజిక్స్ కి 3 గంటలు ఇవ్యాలి, కెమిస్ట్రీకి 3 గంటలు ఇవ్వాలి, మ్యాథ్స్ 1A 1B ఉంటుంది కదా, 3 6 గంటలు. ఓకే అర్థమైందా బేటా? రైట్. సో మ్యాథ్స్ కి 6 గంటలు 1A 2 11th 12th ఉంటాయి కాబట్టి అవునా? రైట్. ఫిజిక్స్ కి చలో, సో మీరు ఒకటే క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చలో. సో అవును మ్యాథ్స్ కి అయితే 2 ఉంటాయి కదా, 1A 1B ఉంటుంది కదా, మ్యాథ్స్ కి 3 6 గంటలు. ఓకే రైట్. ఫిజిక్స్ కి 3 గంటలు, కెమిస్ట్రీకి 3 గంటలు సరిపోతుంది. ఓకే నీట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఫిజిక్స్ కి 3 గంటలు, ఓకే కెమిస్ట్రీకి 3 గంటలు, జువాలజీకి 3 గంటలు, బాటనీకి 3 గంటలు. ఓకే నా టోటల్ ఎన్నైనాయి, 12 గంటలు అయినైనా. ఓకే డైలీ 12 గంటలు చదివినా సరిపోతుంది, పక్కా అంటే పక్కా మీరు డాక్టర్ లేదా ఇంజనీర్ అవుతారన్నా. ఓకేనా? రైట్. డైలీ 3 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే అయితే సక్సెస్ ఇస్ యువర్స్ నాన్న. ఓకేనా? ఈ విధంగా చేయండి. డైలీ మాత్రం చాప్టర్ ప్రతి ఒక్క చాప్టర్ యొక్క ఫార్ములాస్ నేర్చుకుంటా పోండి. ఓకే మొత్తం సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత రివిజన్ చేస్తారు చూడండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫార్ములాస్ ఏ చూసుకుంటారు, ఆల్రెడీ ఫార్ములాస్ వచ్చు కాబట్టి, ఆల్రెడీ ఫార్ములాస్ అన్ని చాప్టర్లు డైలీ రివిజన్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు మీరు ఒక్క రోజులో 11th మొత్తం ఫార్ములాస్ అయిపోతాయి నాన్న నాకు తెలుసు కదా, అవునా కదా? ఓ ఫస్ట్ 14 గంటలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటుంది. ఓకే 14 చాప్టర్లు ఉన్నాయి 11th లో. ఓకే రైట్. ఒక్క చాప్టర్ ఒక్కొక్క గంట సార్, గంట కూడా పట్టదు సార్ మాకు, ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి గంట కూడా పట్టదు ఒక చాప్టర్ కి. ఓకే రైట్ బేటా, హాఫ్ అన్ అవర్ లో ఒక చాప్టర్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ డైలీ రివిజన్ చేస్తూ చదువుతున్నారు కాబట్టి మీకు ఒక్క రోజులా 11th అయిపోతుంది. ఓకే ఇంకొక రోజులా 12th అయిపోతుంది. ఓకే ఫిజిక్స్ మొత్తం అంటే 2 రోజుల్లోనే మీరు 11th and 12th పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోతున్నారు. ఓకే అట్లాంటివి ఓకే 4 నెలలు చేస్తూ ఉంటారు నాన్న, గుర్తుపెట్టుకోండి 4 నెలలు చేస్తూ ఉంటారు. ఓకే ఫార్ములాస్ మీకు లర్న్ చేసి 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 ఎంత ఇరిటేషన్ వస్తుంది అంటే, సార్ ఇది వచ్చు సార్ ఫిజిక్స్ మొత్తం వచ్చు సార్ అన్నట్టు మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా? రైట్. సో దొరికినాయో 4 నెలలో ఏం చేస్తారు, డిసెంబర్ వరకు అంటే మీ సిలబస్ అయిపోగొట్టేయాలి. ఓకే 4 నెలలో ఏం చేయాలి, మీరు రీజన్ చేస్తారు కదా, అప్పుడు ఫార్ములా డైలీ లర్న్ చేస్తారు కాబట్టి ఆ మొత్తం పర్ఫెక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఆ టెస్ట్ సిరీస్ అటెండ్ చేస్తూ ఉండండి. ఓకే రైట్ బిడ్డ, అప్పుడు కూడా జబర్దస్త్ అంటే జబర్దస్త్ మార్క్స్ వస్తాయి మీకు. ఓకే పక్క గవర్నమెంట్ సీట్లు వచ్చేస్తుంది. ఓకే చలో బిడ్డ, సో చదువుకుంటున్నది ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అన్న, ఉంటాను మరి, బాయ్ బిడ్డ.